Hey guys, welcome back to our channel Swathi Venkat. ఎలా ఉన్నారు? ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క బిగ్ బాస్ అప్డేట్ మన అందరికన్నా ఫస్ట్ మన ఛానల్లో అప్డేట్ చేస్తా. ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి కెప్టెన్సీ బ్యాన్ ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ వన్ డే అయినాక ఎందుకు తిరిగి ఇచ్చారు, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకు తీసుకున్నారో ఎందుకు ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏం లేదండి, బిగ్ బాస్ రేటింగ్ అయితే తగ్గుతుంది కదా మొత్తం. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ మధ్య రతిక ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ రతిక నచ్చింది కాబట్టి చాలా వరకు బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ ఎక్కువ బిగ్ బాస్ టాపిక్ హాట్గా నడిచింది. ఇప్పుడు ఈ కొత్త కంటెంటర్స్ వచ్చినాక అంత ఎక్కువ అయితే బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటలేదు కదా, నార్మల్గా అవుతుంది. ఎక్కువ ఫైట్స్ కూడా అవుతలేవు కదా బిగ్ బాస్ హౌస్లో. సో చాలా వరకు రేటింగ్ అయితే తగ్గిపోయింది. సీరియల్ కన్నా మహా చాలా అంటే చాలా తక్కువ వచ్చేస్తుంది బిగ్ బాస్ రేటింగ్. దానివల్ల ఒకసారి జలకిద్దాం అన్నట్టు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి తీసుకున్నాడు క్యాప్టెన్సీ. తీసుకొని వార్నింగ్ ఇచ్చేసి తీసుకోకుండా ఒక వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ చేస్తే క్యాప్టెన్సీ బ్యాండ్ తీసుకుంటే అయిపోతుండే. జస్ట్ టీఆర్పీ రేటింగ్ కోసం మాత్రమే బిగ్ బాస్ క్యాప్టెన్సీ తీసుకున్నాడు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు వన్ డే అయినాక. ఈరోజు జరిగే టెలికాస్ట్ అవుతుంది కదా మన ఎపిసోడ్, ఈరోజు లాంగ్ ఎపిసోడ్, ఆ రోజులో చూపిస్తారు మనకి ఎందుకు తీసుకున్నారు వాళ్ళు ఏం చెప్పారులే. కానీ జస్ట్ ఇప్పటి నుంచి అలా మిస్టేక్ చేయకుండా ఉండాలని వార్నింగ్ ఇచ్చిన అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేసి పల్లవి ప్రశాంత్కి మళ్ళా హౌస్ మ్యాచ్ నుంచి ఇచ్చేస్తాడు క్యాప్టెన్సీ బ్యాండ్. మీరే చెప్పండి గైస్, అసలు ఫస్ట్ నుంచి ఉన్న బిగ్ బాస్ హాట్ టాపిక్ రతిక ఉన్నప్పుడు నడిచినంత ఇప్పుడైతే అంత రేటింగ్ అయితే ఏం రావట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. పల్లవి ప్రశాంత్ మీద తప్ప ఎవరు అంత బిగ్ బాస్ రేటింగ్ పెంచేంత అయితే ఎవరి దగ్గర నాకైతే కనిపించడం లేదు. బిగ్ బాస్కే తెలిసిపోయింది పల్లవి ప్రశాంత్ వల్లనే బిగ్ బాస్ ఈ ఈ సీజన్ రేటింగ్ వస్తుందని. అండ్ పల్లవి ప్రశాంత్ అయితే క్యాప్టెన్సీ నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే తన బిహేవియరే అంత, ఎవరిని ఎక్కువ హర్ట్ చేయడం, ఎవరితో ఆయన గట్టిగా మాట్లాడడం, అలా ఎప్పుడు ఇంతకుముందు వాళ్ళ లైఫ్లో కూడా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చేస్తున్నాడు. దానికి బిగ్ బాస్ క్యాప్టెన్సీ తీసుకోవడం నాకైతే రాంగ్ అనిపిస్తుంది. తీసుకున్నాడు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు కదా. అలా తీసుకోకుండా జస్ట్ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఏమంటే తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చేసి ఉంటే అయిపోతుండే. హౌస్మెంట్స్ అందరూ పల్లవి ప్రశాంత్ మంచోడు అని హ్యాండ్స్ రేస్ చేసిరు కదా, అయినా బిగ్ బాస్ తీసుకున్నాడు అంటే కారణం ఏమంటే జస్ట్ టీఆర్పీ వల్లనే. టీఆర్పీ లేదు కాబట్టి ప్రశాంత్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది బిగ్ బాస్ అనేది. మళ్ళీ పల్లవి ప్రశాంత్ది క్యాప్టెన్సీ బ్యాండ్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ క్యాప్టెన్సీ బ్యాండ్ తీసుకున్నారని అందరి నోట్లోనూ బిగ్ బాస్ గురించే ఉంది. సో ఇలా దీనికోసం మాత్రమే పల్లవి ప్రశాంత్ దగ్గర బిగ్ బాస్ తీసుకున్నాడు క్యాప్టెన్సీ బ్యాండ్. యావర్ గురించి మాట్లాడుకుందాం. యావర్ పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. ఫస్ట్ అగ్రెషన్ ఉన్నా కానీ ఇప్పుడు చాలా తగ్గించుకున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు. ఓకే, యావర్ కోపం అయితే చాలా అంటే చాలా తగ్గించుకున్నాడు. శోభ ఇక తెలిసినే కదా, ఓవర్ యాక్షన్ బ్యాచ్, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఏం మాట్లాడినా నాకైతే ఓవర్ యాక్షన్ అని అనిపిస్తుంది, నా ఫీలింగ్ మాత్రమే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. గేమ్ పరంగా అయితే బాగానే ఆడుతుంది, బట్ ఎందుకో నాకు తను మాట్లాడితే నచ్చదంటే కొంచెం సీరియల్ బేస్ వాళ్ళ గ్రూపిజం ఉంటుంది కదా, దానికే సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్య కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు కదా, వాళ్ళ నుంచి అమర్కి ఒక అర్జున్ చెప్పాడు కదా ఇలా ఉంది బయట అని, అంటే నార్మల్గా నచ్చడం లేదు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేను. అందరు రియలైజ్ అయ్యి అందరితో కలిసిమెలిసి ఉంటురని, అందరితో మంచిగా మాట్లాడడం చేయడం ఉంటురని నా ఒపీనియన్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అయినప్పుడు ఒకటి చెప్పాడు కదా, తిను చెప్తే ఏంది వినేది ఏంది అనుకుంటున్నారని, అది నిజమే. Next Arjun. Arjun అయితే చాలా బాగా ఆడుతున్నాడు గేమ్ సూపర్. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే బయట నుంచి వచ్చాడు కదా ఎవరితో ఎలా ఉండాలి అలా ఉంటున్నాడేమో కొంచెం సీరియల్ బ్యాచ్కి దూరంగా ఉన్నట్టు నా ఫీలింగ్, నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఫస్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్ సీజన్ 7 స్టార్ట్ అయింది కదా అప్పుడు వచ్చినుంటే అర్జున్ ఒకవేళ సీరియల్ బ్యాచ్లోనే కలిసిపోయేవాడేమో అని నా ఫీలింగ్ కదా, నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకవేళ సీజన్ అట్లనే వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఇంత ఇలా గేమ్స్ అయితే ఆడేవాడు కాదు అని నా ఫీలింగ్. ఇంకా శివాజీ క్యాప్టెన్సీ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ పోయినప్పుడు అయితే శివాజీ గారు కూడా కొంచెం బాధపడ్డాడు ఉంటుంది కదా, తను సాక్రిఫైస్ చేశారు కదా లెటరు, దానివల్ల కొంచెం బాధ ఉంది. కానీ రిటర్న్ వచ్చింది కదా క్యాప్టెన్సీ, చూడాలి ఎలా ఉంటుందో. మళ్ళీ ఏమంటారు మన ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఎలా వాళ్ళతో క్యాప్టెన్సీ బ్యాన్ ఒకటే చూసుకుంటాడో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సందీప్. సందీప్ మాస్టర్ వీళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చినాక వాళ్ళందరికీ అర్థమైనట్టుంది బయట ఎలా ఉంది సిచ్యువేషన్, పల్లవి ప్రశాంత్ గ్రేజ్ ఎలా ఉంది, శివాజీ గారి గురించి అమర్పై చెప్పాడు కదా అర్జున్, దానివల్ల అందరికీ అర్థమైనట్టుంది. చాలా వరకు అందరూ చాలా మంచిగా కలిసి ఉంటున్నారు, కలిసి ఆడుతున్నారు. అంటే ఈ వీక్ గ్రూప్ గ్రూప్ ఉంది కదా గేమ్స్, దానివల్ల కలిసి ఆడుతున్నారేమో నా ఫీలింగ్. నెక్స్ట్ వీక్ ఒకవేళ ఇండివిజువల్ పెడితే అప్పుడు అర్థమవుతుంది ఎవరెవరు సపోర్ట్ చేసుకుంటారు, ఎవరెవరితో ఉంటారు అనేది చూద్దాం. కొత్త వాళ్ళు అయితే ఇప్పటికి పర్లేదు, అందరితో బాగానే ఉంటున్నారు, అందరూ ఓకే. వాళ్ళ బయట గురించి తెలుసు కదా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళతో ఉంటే ఎవరి ప్లేస్ ఎట్లా ఉంటుంది అనేది, దానివల్ల ఉంటురేమో అని నేను అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ వీక్స్ తెలుస్తుంది కదా. ఈ వీక్ అయితే శోభ ఎలిమినేట్ అవుతుందని టాక్ ఉంది, తనకి చాలా తక్కువ ఓటింగ్ ఉంది ఈ వీక్లో, చూడాలి మరి ఎవరైనా. అమర్దీప్కి అయితే పర్లేదు, ఈ వీక్ అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు అమర్దీప్. అండ్ క్యాప్టెన్సీ బ్యాండ్ పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు కూడా అమర్దీప్ వచ్చేసి ప్రశాంత్కి కొంచెం చెప్పాడు ఏం కాదులే మనం ఆడుకుందామని. చూడాలి ఈ వీక్ అయిపోయినాక ఇండివిజువల్ గేమ్స్ పెట్టినప్పుడు తను అది ఎలా ఉందో తన గేమిజం ఎలా ఉందో చూద్దాం. అందరైతే చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఒక్క విషయమే జస్ట్ మన బిగ్ బాస్ రేటింగ్ తగ్గింది కాబట్టి పల్లవి ప్రశాంత్ దగ్గర నుంచి మన క్యాప్టెన్సీ బ్యాన్ తీసుకొని రిటర్న్ ఇచ్చారు అనే ఫీలింగ్ నాది. జస్ట్ టీఆర్పీ వల్లనే, రేటింగ్ వల్లనే, టీఆర్పీ రేటింగ్ వల్లనే. తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చుంటే బిగ్ బాస్ నుంచి ఏ తప్పు లేకపోయేదని నా ఫీలింగ్. ఇప్పటికైనా తప్పులేదు, జస్ట్ వాళ్ళు టీఆర్పీ కోసం మాత్రమే ఇలా చేస్తారు. బట్ పల్లవి ప్రశాంత్ అయితే ఏడిపించేవా రైడర్ కదా బిగ్ బాస్. బిగ్ బాస్ అంటేనే ఎమోషన్స్ అన్నీ మిక్స్డ్ అయి ఉంటాయి. ఈ వీక్ అయితే శోభ ఎలిమినేట్ అవుతుందని టాక్ ఉంది, చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏమో. మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో బిగ్ బాస్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.